అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనిషిని అర్థం చేసుకున్నప్పుడే బంధం విలువ, కష్టాన్ని అర్థం చేసుకున్నప్పుడే బాధ విలువ తెలుస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లోకి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శుభకృతు నామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళపక్షం జనవరి 21, 2023 శనివారం, తిథి అమావాస్య, రాత్రి 2:22 వరకు, తదుపరి పాడ్యమే, నక్షత్రం పూర్వాషాఢ, ఉదయం 9:40 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, తెల్లవారుజామున 6:30 వరకు, తదుపరి శ్రవణం, యోగము హర్షణము, మధ్యాహ్నం 2:35 వరకు, తదుపరి వజ్రము, కరణం చతుష్పాద, సాయంత్రం 4:20 వరకు, తదుపరి నాగ, రాత్రి 2:22 వరకు, తదుపరి కింస్తుగ్న, సూర్యోదయం ఉదయం 6:40, సూర్యాస్తమయం సాయంత్రం 5:58, చంద్రోదయం ఉదయం 6:45, చంద్రాస్తమయం సాయంత్రం 5:27. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:29 నుండి 10:54 వరకు, యమగండం మధ్యాహ్నం 1:43 నుండి 3:08 వరకు, గుళిక కాలం ఉదయం 6:40 నుండి 8:04 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:40 నుండి 8:10 వరకు, వర్జము సాయంత్రం 4:37 నుండి 6:00 వరకు. శుభ సమయాలు అమృత గడియలు. రాత్రి 12:56 నుండి 2:20 వరకు అభిజిత్ ముహూర్తం. ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. శుభ గడియలు ఉదయం 8:10 నుండి 9:27 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:10 నుండి 4:35 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:58 నుండి 5:49 వరకు. జనవరి 21 శనివారం. ఈరోజు ఉన్న తిథి అమావాస్య, రాత్రి 2:22 వరకు ఉంది, తదుపరి పాడ్యమే. ఈరోజు పితృకర్మలను చేసుకోవడానికి, పితృదోషాలను పోగొట్టే పూజలు చేసుకోవడానికి చాలా అనుకూలమైన రోజు. ఈ అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ఈరోజు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసే వరకు మౌనంగా ఉండి కుదిరిన వారు నది లేదా ప్రవహించే కాలువలో స్నానం చేయడం మంచిది. స్నానం అయ్యాక ఇష్టదైవారాధన చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఈరోజు చేసే జపాలు దానాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. ఈరోజు శనివారం నాడు వచ్చిన అమావాస్య కాబట్టి నువ్వుల నూనెతో శనీశ్వరుణ్ణి పూజించడం వలన జాతకంలో శని దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మధ్యాహ్నం 2:53 వరకు ధనస్సు రాశిలోను, తదుపరి మకర రాశిలోను, సూర్యుడు మకర రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మధ్యాహ్నం 2:53 వరకు వృషభ రాశి వారికి, తదుపరి మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు మధ్యాహ్నం 2:53 వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కరకాటకం, తుల, ధనస్సు, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు
మేషం, కరకాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, ఈరోజు బ్రహ్మ ముహూర్తం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు, మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల అవతరణ దినోత్సవం, శాస్త్రీయ నృత్య కళాకారిణి మృణాలిని సారాబాయి గారి వర్ధంతి, తెలుగు సినీ దర్శకులు నిర్మాత ఈవీవి సత్యనారాయణ గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జనవరి 21 శనివారం దిన ఫలాలు ఒక్క మాటలో. మేషరాశి శాంతంగా ఉండాలి. వృషభ రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రావచ్చు. మిథున రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కర్కాటక రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. సింహ రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కన్యా రాశి ధైర్యంగా ఉండాలి. తులారాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృశ్చిక రాశి శ్రమ అధికంగా ఉండవచ్చు. ధనస్సు రాశి ఆలోచనలు ఎక్కువవుతాయి. మకర రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. కుంభరాశి అంతా అనుకూలంగానే ఉంటుంది. మీన రాశి ప్రశంసలు అందుకుంటారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈజ్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.